ప్లానింగ్ స్ట్రాటజీస్ అంటే వేరియస్ 5-year ప్లాన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వడం జరిగింది, ఆ విధంగా మన 5-year ప్లాన్స్లో మనం చూసుకోగలిగితే 4 ఇంపార్టెంట్ ప్లాన్ మెథడాలజీస్ని మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నించాం. ఫస్ట్ది హెరోడ్ డోమర్ మోడల్. హెరోడ్ డోమర్ మోడల్ ఏం చెప్తుందంటే ఏ సెక్టార్లో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తే, మనీని ప్లేస్ చేస్తే దాని నుంచి ఎక్కువ అవుట్పుట్ వస్తుందో దాంట్లో దాని మీద ఫోకస్ చేయండి అన్నారు. క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అని పిలుస్తాం దాన్నే. క్యాపిటల్ అనేటటువంటిది దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే అవుట్పుట్ మ్యాక్సిమైజ్గా వస్తుందో దాని మీద ప్లానింగ్ అనేది ఇనిషియల్గా ఫోకస్ చేయాలి అన్నారు. అందుకోసం హెరోడ్ డోమర్ మోడల్ని మనం ఫస్ట్ 5-year ప్లాన్లో ఫాలో అయ్యి అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేశామన్నమాట. హెరోడ్ డోమర్ మోడల్ అనేటటువంటిది మిక్స్డ్ ఎకనామిక్ మోడల్కి ఏ దాంట్లో అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో బెటర్గా ఉంటుంది, ప్లస్ మనము దాంట్లో మరి ఇన్వెస్ట్ చేస్తే మిగిలినవి ఎలాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు, ట్రికిల్ డౌన్ థియరీ, సో గ్రోత్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా అది అందరికీ చేరుతుంది అన్నది హెరోడ్ డోమర్ మోడల్ బిలీవ్ చేసిందన్నమాట. సో ఈ ట్రికిల్ డౌన్ థియరీని బిలీవ్ చేసి క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో ఏది బెటర్గా ఉంటుందన్న దాని మీద హెరోడ్ డోమర్ స్ట్రాటజీ బిలీవ్ చేస్తుంది. మరి నెహ్రూ మహల్ నోబిస్ అది, అందుకని ఫస్ట్ 5-year ప్లాన్లో అది ఫాలో అయ్యాం. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేటప్పటికీ నెహ్రూ మహల్ నోబిస్ స్ట్రాటజీ, జవహర్లాల్ నెహ్రూ పీసీ మహల్ నోబిస్ అంటారు, ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్. సో వీళ్ళిద్దరూ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ఏంటి అంటే హెవీ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే, హెవీ ఇండస్ట్రీస్ అనేటటువంటివి ఒక గ్రోత్కి ఎంప్లాయ్మెంట్కి అన్ని రకాలుగాను హెవీ ఇండస్ట్రీస్ ఉపయోగపడతాయి, ఆ గ్రోత్ అనేటటువంటిది మ్యాక్సిమైజ్ చేయొచ్చు అని బిలీవ్ చేశారు. అందుకే నెహ్రూ మహల్ నోబిస్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనం సెకండ్ 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ చేశామో, దీంట్లో మేజర్లీ ఈ మోడల్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ సెక్టార్ మేజర్ రోల్ ప్లే చేయాలి ఇండియన్ ఎకానమీలో అన్నదన్నమాట. సో అందుకే నెహ్రూ మహల్ నోబిస్ స్ట్రాటజీ సోషలిస్టిక్ స్ట్రాటజీ అని కూడా మనం పిలుస్తాం. హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది, కమాండ్ ఎకానమీ అంతా ఎక్కువగా గవర్నమెంట్కి, గవర్నమెంట్ పిఎస్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం. అందుకే సెకండ్ 5-year ప్లాన్లో వివిధ రకాల స్టీల్ ప్లాంట్స్ సెటప్ చేయడం అన్నీ గవర్నమెంట్వే, అలా చేయడం జరిగింది. అది నెహ్రూ మహల్ నోబిస్ మోడల్, దాన్నే మనం చాలా ప్లాన్స్లో ఫాలో అవుతూ వచ్చాము. గాంధీయన్ స్ట్రాటజీ, సో దీన్ని స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ మొత్తం గాంధీయన్ స్ట్రాటజీని ఫాలో అయ్యాము అనేమీ లేదు, బట్ గాంధీయన్ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ని సెటప్ చేయండి. 6th 5-year ప్లాన్లో కొద్దిగా మనం ఈ మెథడ్ని ఫాలో అయ్యాం. ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా, లేబర్ ఇంటెన్సివ్ అంటారు, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేది గాంధీయన్ స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. మరి ఎల్పీజీ స్ట్రాటజీ అంటే ఏంటి? మనకి ప్లానింగ్ ఉండాలి కానీ అది ఇండికేటివ్గా ఉండాలి. అన్నిట్లోనూ ప్లానింగ్ చేసేసి సెంట్రల్గా మీరు ఇవి చేయండి ఇవి చేయండి అని కాదు, మార్కెట్ ఫోర్సెసే ఇండికేటివ్గా చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఓన్లీ ఫెసిలిటేటివ్ రోల్ని మాత్రమే ప్లే చేయాలి ప్లానింగ్లో అన్నది ఎల్పీజీ స్ట్రాటజీ. 8th 5-year ప్లాన్ తర్వాత నుంచి మనము ఎల్పీజీ స్ట్రాటజీని ఫాలో అవుతూ వచ్చాం. 12th ప్లాన్ వరకు హెరోడ్ డోమర్ మోడల్, నెహ్రూ మహల్ నోబిస్ మోడల్, గాంధీయన్ మోడల్ మరియు ఎల్పీజీ స్ట్రాటజీ ఇవి ప్లానింగ్ స్ట్రాటజీస్గా మనం పేర్కొంటాము.